ఈ రోజు వీడియో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది ఫీవర్లు, డెంగ్యూ ఫీవర్లు. చిన్న పిల్లలు అయితే చాలా సఫర్ అవుతున్నారు. మీ అందరు జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నా. అస్సలాం అలైకుం, వెల్కమ్ టు ఫోర్ షేక్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది చూడండి ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్లు, టైఫాయిడ్ ఫీవర్లు, బ్లడ్ తక్కువ రావడం. ఫస్ట్ సింటమ్స్ ఏమొస్తున్నాయో తెలుసా? హెడ్ఏక్, లెగ్ పెయిన్స్, బాడీ పెయిన్స్. దాని తర్వాత ఫీవర్, నార్మల్ ఫీవర్ అని ఏదో డోలో 650 ఇలాగా పిల్లలకి కాల్పలిగా వాడుతున్నాము. 3 డేస్ తర్వాత కంపల్సరీగా టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ అనే వస్తుంది, కన్ఫామ్గా టైఫాయిడ్ అనే వస్తుంది. అందుకని పిల్లలకి హెడ్ఏక్, బాడీ పెయిన్స్ అని చెప్తే తొందరగా మీరు నాన్ వెజ్ ఆపేసి, స్కూల్ ఆపేసి వాళ్ళకి వెజిటేరియన్ పెట్టండి. 3 డేస్ తర్వాత తప్పకుండా మీరు బ్లడ్ టెస్ట్ చేయించండి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే, ఈ సింప్టమ్స్ వచ్చినప్పుడు కొంతమంది ఏంటంటే నీరసంగా ఉండడం వల్ల అని చెప్పేసి నాన్ వెజ్ పెట్టేస్తారు. అది చాలా ప్రమాదకరం అవుతుంది. అందుకని చెప్పేసి ఈ సింప్టమ్స్ ఎలా ఉందంటే, పిల్లలు తట్టుకోలేక ఉన్నట్టున్నారు బాడీ పెయిన్స్. అయితే పెద్దవాళ్ళమే, మేమే తట్టుకోలేము, అలాంటి బాడీ పెయిన్స్ వస్తున్నాయి. అందుకని చెప్పేసి పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా బాడీ పెయిన్స్ వస్తే, మీరు ఫీవర్ వస్తే తప్పకుండా బ్లడ్ టెస్ట్ చేయించండి. ఇంకా ఈ సింటమ్స్ అయితే ఈ ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి చూడండి, మీకు గుర్తుందో లేదో, ఒక లాస్ట్ డే అయ్యేటప్పుడు ఇప్పుడు వచ్చే వైరస్ వచ్చి పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది అని చెప్పి ఉన్నారు. అది గుర్తుందో లేదో తెలియదు, కానీ అది నాకైతే చాలా బాగా గుర్తుంది. ఈ పిల్లలు సఫర్ అవుతుంది చూస్తుంటే, వాళ్ళు ఇబ్బంది పడుతుంది చూస్తుంటే ఇలాగే అనిపిస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, తగిన జాగ్రత్తలు, మాస్క్ వేయండి, జెంట్స్ బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ వేసి వెళ్ళమని చెప్పండి, వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసిన తర్వాతే పిల్లల దగ్గర రమ్మని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు బయట వెళ్ళి అంతా పొల్యూషన్లో వెళ్ళొస్తారు కదా. పిల్లలకు కూడా స్కూల్కి మీరు మాస్క్ వేసి పంపించండి. స్కూల్కి పంపించినప్పుడు కొద్దిగా హెడ్ఏక్, ఇలా బాడీ పెయిన్స్ పిల్లలు చెప్పారంటే కొద్దిగా ఇన్ఫార్మ్ చేయండి మాకు అని చెప్పి ఖచ్చితంగా ఈ మాట చెప్పండి. స్కూల్లో తప్పకుండా మాస్క్ ధరించండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు బ్లడ్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి అని చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. చిన్న బేబీకి 4% వచ్చేసింది. ఎలా అని వాళ్ళు చాలా టెన్షన్లో ఉంటే నేను ఒకటే చెప్పాను, 4 ఖర్జూరాలు, నల్ల ఖర్జూరాలు మెత్తగా ఉంటాయి కదా, 4 ఖర్జూరాలు, 1 గ్లాస్ పాలు, బాగా వేడి చేసిన పాలు చల్లార్చి ఆ 4 ఖర్జూరాలు మిక్సీలో 1 టీ స్పూన్ వెనిలా ఐస్ క్రీమ్, ఏ ఫ్లేవర్ పిల్లలు తాగుతారంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు, అది వేసుకొని మిల్క్ షేక్ రోజుకి 1 గ్లాసు ఇస్తే 30 రోజుల్లో మీకు బ్లడ్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంటే మీరే అసలు ఆశ్చర్యపడిపోతారు. వాళ్ళకి నేను సజెస్ట్ చేసిన తర్వాత 4% ఉండింది. డైలీ 1 మంత్ తాగిన తర్వాత ఆ బేబీకి అయితే 10% వచ్చేసింది. చాలా రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల అయితే మీరు పిల్లల్ని కేర్ చేసుకోండి. ఆఫ్టర్ ఫీవర్ తర్వాత కావాలంటే బ్లడ్ టెస్ట్ చేయించండి. బ్లడ్ తక్కువ అయిపోతుంది పెద్దవాళ్ళకి కూడా, పిల్లలకు కూడా. ఈ మిల్క్ షేక్ అయితే కంపల్సరీగా తాపించండి. దాంతోపాటు అంజీర్ అని దొరుకుతుంది, అది కూడా పిల్లలకి 1-4 అవర్స్ నానబెట్టేయండి. పైన తోలు తీసేసి 1 చాక్లెట్లో మీరు లేర్లాగా ఇలా చేసి వాళ్ళకి పెట్టండి. దాంతోపాటు ఇది ఇస్తే చాలా వాళ్ళకి బలం, ప్లస్ బ్లడ్ ఎక్కువ అయిపోతుంది. పెద్దవాళ్ళైనా తినొచ్చు, హ్యాపీగా చిన్నవాళ్ళైనా తిని ఇది మిల్క్ షేక్ తాగొచ్చు. ప్లస్ ఏంటంటే, ఇలాంటి బాడీ పెయిన్స్, ఇలాంటి ఫీవర్లు ఎప్పుడు చూడలేదు. ఎక్కడో ఎవరికో వస్తూ ఉండింది టైఫాయిడ్ కదా, ఎక్కడ చూసినా ఫీవర్ రావడం ఏంటి, ఈ ఒళ్ళు నొప్పులు ఏంటి, టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ఏంటి, అర్థం కావట్లేదు అసలు. నిజంగా భయం వేస్తుంది. అందుకని తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందరూ మాస్క్ వేసుకోండి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసి అంతా చేసిన తర్వాత పిల్లల దగ్గర రండి. ఇంకా టీచర్స్ కూడా సజెస్ట్ చేయండి, మా పిల్లలు హెడ్ఏక్ అయినా చెప్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పండి. పిల్లలు కూడా మాస్క్ వేసి పంపించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోను చాలా వరకు చేరే వరకు మీరందరూ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, కామెంట్స్, సబ్స్క్రైబ్ చేయండి.